మేఘనాథ్ ఘాట్ నుంచి మన బయలుదేరిన అరవైవ రోజు పరిక్రమ ఇప్పుడు లింగో వరకు చేరుకున్నాం మనము నిసర్పుర తర్వాత ఇంకొంచెం ముందలకి వచ్చేసిన తర్వాత ఇక్కడ లింగో వరకు చేరుకున్నాం మనము అంటే భోజనం తర్వాత అప్రాక్సిమేట్లీ ఒక ఆరేడు కిలోమీటర్లు వచ్చేసినాము చాలా బాగుంది ఇవాళ ఇరవై కిలోమీటర్ల పైనే చేసినాం కొంచెం అటు ఇటుగా మంచి మంచి అనుభూతులతోటి పరిక్రమ అవుతుంది ఇవాళ అయితే చాలా వరకు తీర్థాలు మునిగిపోయిన ప్రాంతానికి ఇప్పుడు వచ్చినాం కనుక మనం మెయిన్ రోడ్ తోటి వస్తున్నాం అయితే తీర్థాలు మనం పోకున్నా కానీ ఆ తీర్థాల గురించి కొంతవరకు చెప్పుకుందాం మనము అయితే ఆ తీర్థానికి మనం దర్శనం చేయకున్నా కానీ ఆ తీర్థాన్ని దర్శనం చేయకున్నా తలుచుకున్నా కానీ అంతో ఇంతో మనకు తృప్తి ఉంటుంది కదా అందుకోసం చెప్పేసి అని తీర్థాల గురించి చిన్న చిన్న క్లిప్పులు నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను మిత్రులారా ఇప్పటికైతే మనం ఇప్పుడు లింగువాలో ఒక గృహస్థులు మహానుభావులు ఈయనకు వీళ్ళ చిన్నమ్మ ఏమో శరీరం విడిచిపెట్టింది ఇవాళ పదవ రోజు అయినా కానీ మమ్మల్ని పిలిచేసి మాకు కింద ఏర్పాటు చేసిండు ఇక్కడ గోశాల పక్కన ఉన్నాయి ఇప్పుడు మేము మాకు ఆనందంగా ఉంది ఇప్పుడు గోశాల పక్కన నామస్మరణ చాలా గట్టిపట్టు అనమాట అయితే మాకు బయట నుంచి వాళ్ళ మిత్రుని ఇంటి దగ్గర నుంచి మాకు భోజన ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నాడు ఇప్పుడు ఈ ఇట్లా ఉంటారనమాట ఇప్పుడు వీళ్ళ ఇంట్లో నుంచి కూడా ముగ్గురు పరిక్రమ వాసులు బయలుదేరేసి పరిక్రమలో ఉన్నారు అయితే ఇప్పుడు వీళ్ళు పరిక్రమలో ఉన్నారు ఇంట్లో ఒక శరీరం వదిలేసారు కదా దోషం ఉండదు ఒకరోజు మాత్రమే ఉంటుంది ఒక్కరోజు మాత్రం ఆగితే సరిపోతుంది అన్నట్టు అవి ధర్మము ధర్మ సూక్ష్మము అని చెప్పేసి అని రెండు రకాలుగా ఉంటుంది అనమాట ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు ఇది పెద్ద సబ్జెక్టు ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం మనము కొంచెం ఫ్రీ ఆఫ్ ఉన్నప్పుడు మాట్లాడుకుందాం ఇతిహాసాలు పురాణాలు తాంత్రికాలు ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు సనాతన ధర్మంలో ఉన్న పట్టును మీకు నేను చూపిస్తాను సనాతన ధర్మము ఎవరెవరిని ఎట్లా ఉద్ధరిస్తుందో మీకు నేను నిలబెడతాను సనాతన ధర్మంలో ఎట్లాంటి ఎట్లాంటి శక్తి ఉంది సనాతన ధర్మం ఎవరెవరిని ఎట్లా ఉద్ధరిస్తుందో కూడా మీకు నేను తప్పకుండా చెప్తాను మిమ్మల్ని ఉద్ధరింపనికే శివ స్వరూపం చేసే యంత్రమంత్ర తంత్రాలు మీకు నేను తప్పకుండా అట్లాంటి విలువైనవి నాకు తొలిచినంత నేను మీకు సహాయం చేస్తాను నర్వదేహర్ పిప్లీ హనుమాన్ మందిర్ ఇది పిప్లి వచ్చేసాం మనము పిప్లీ నుంచి ఇంకా స్టేట్కి ఇట్లే వెళ్ళాలి మనం పిప్పి ఆశ్రమంలో ఇది మొత్తం అక్కడికి ఇక్కడ ఒక సేవాశ్రమం ఉంది నరద పరికరం అసలకి ఇక ఇక్కడ ఉన్న బాబాజీ మెయింటెనెన్స్ చేస్తున్నాడు టీ తీసుకుంటున్నాం మేము సాయంత్రం వచ్చేసి నాలుగు పదైదు అవుతుంది టీ తాగి ముందుకు బయలుదేరాలనుకుంటున్నాం ఇది లింగావ లి ఊరు దగ్గరికి వచ్చేస్తాం సమయం ఐదు దాటింది ఇక్కడనే ఆగాలని చెప్పేసి అని అనుకుంటున్నాం చూడాలా ముందర లింగావ ఊర్లోకి వచ్చిన తర్వాత ఈ ధన్షాంభాయిని అడ్రస్ అడిగితే టీ కూడా ఇప్పించాడు అనమాట తర్వాత పక్కన ఉన్న దినేష్ భాయ్ ఆయననే హోటల్ ఆయన కూడా టీ ఉచితంగా ఇచ్చాడు